हरिः ओम श्री गुरुभ्यो नमः। हरिः ओम शुक्लां वरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणि, विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः, गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। माघपुराणमु 25వ భాగము సులక్షణ మహారాజు వృత్తాంతము. వంగ దేశమును సూర్యవంశపు రాజుగు సులక్షణ మహారాజు పరిపాలించుచుండెను. అతనికి 100 భార్యలు కలరు. అతడు గొప్ప ధైర్యవంతుడు, బలవంతుడు, ధర్మపాలకుడు. తన దేశ ప్రజలకు ఏ ఆపద వచ్చినను తనదిగా భావించి దాని నివారణ ఉపాయము చేసేటివాడు. సులక్షణ మహారాజంటే రాజాధి రాజైనను ఎంతటి తరగని సంపత్తి కలవాడైనా ఏమి లాభం? అపుత్రస్య గతిర్నా అస్తి అను అటుల పుత్ర సంతానము లేకపోవుటచే తనకు గతులు లేవు కదా. కాక తన వంశం ఎటుల అభివృద్ధి చెందును? తనతో తన వంశం అంతరించి పోవవలసినదేనా అని దిగులు చెందుతూ ఉండెను. ఒకనాడు తాను తన రథము ఎక్కి నైమిషారణ్యమున గొప్ప తపస్సాలురు ఉన్న ప్రదేశమునకు వెళ్ళెను. అచట తపోధనులందరూ తపస్సు చేసుకొను చుండిరి. వారికి సులక్షణ మహారాజు నమస్కరించి ఇటుల పలికెను. ముని శ్రేష్ఠులారా, నేను వంగ దేశాధికి అధిపతిని. నా పేరు సులక్షణుడు. నాకు 100 భార్యలు. అయిననేమి ఒక్క సంతానమైనను కలుగలేదు. కాన నాకు పుత్ర సంతానము కలుగునట్లు వరము ఇవ్వండి అని అంజలి ఘటించి ప్రార్థించాడు. మహారాజు పలుకులకు మునిశ్రేష్ఠులు విని జాలి పొందిరి. రాజా, నీవు సంతానహీనుడు అగుటకు కారణము ఏమి అనగా, పూర్వజన్మలో నీవు సౌరాష్ట్రమును పాలించి చుండివి. ఆ జన్మలో ఒక్క మాఘ స్నానమైనను చెయ్యలేదు, ఒక్క దానమైనను ఇవ్వలేదు. ఒక సద్బ్రాహ్మణుకు గుమ్మడికాయనైనా దానము చేసియున్నచో ఈ జన్మలో పుత్ర సంతతి కలిగి ఉండేది. కాన వెనుక కర్మఫలము వలన నీకీ జన్మలో పుత్ర సంతతి కలుగలేదు. ఎవరు మాఘమాసములో శుద్ధ సప్తమి రోజున కూష్మాండ దానము చేయుదురో వారికి తప్పక పుత్ర సంతానము కలుగుగలదు. ఇందుకు సందేహము ఏమీ లేదు అని చెప్పి ఒక ఫలమును మంత్రించి రాజుకిచ్చి దీనిని నీ భార్యలచే తినిపించు అని పలికిరి. మహాభాగ్యం అని ఫలమును కండ్లకు అద్దుకొని ఇంటికి వెళ్ళిపోయినాడు. భర్త రాక విని పట్ట మహిషులు ఎదురేగి మంగళహారతులు ఇచ్చి సేద తీర్చిరి. రాజు తెచ్చిన మంత్రఫలం గురించి వివరించి భోజన అనంతరము సేవింపుడు అని చెప్పి తన గదియందు ఫలమును భద్రపరిచి తాను భోజనశాలకు పత్నులతో వెళ్ళిపోయాను. 100 భార్యలలో కడసారి భార్యకు మిక్కిలి ఆశ కలిగి ఫలము అంతయు నేనే భుజించేనని తలపోసి రహస్య మార్గమున రాజు పడక గదిలోకి వెళ్ళి ఆ ఫలమును భుజించి ఏమీయూ ఎరుగని దానివలే అందరితో కలిసి తిరుగుచుండెను. ఓ